फ्रेंड्स वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु ఈ రోజు మనం దీపావళికి చాలా ప్రమిదలు పెట్టి మనం దీపాలనే వెలిగించుకున్నాం కదండి ఆ ప్రమిదలన్నిటికి మనం ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ రోజు చూపిస్తాను మామూలుగా అయితే ఆయిల్ పోసి మనం బొత్తులను వెలిగిస్తాం కాబట్టి అవంతా చాలా జిడ్డుగా అయిపోతాయి మనం వాటిని అలానే ఉంచేస్తే గనక ఆ జిడ్డు అనేది బాగా పట్టేసుకుంటుందండి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ దీపావళికి కదా వాటిని వాడేది అప్పటి వరకు అలా ఉన్నాయంటే గనక ఆ జిడ్డు అనేది బాగా పట్టేసుకోవడం వల్ల క్లీన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అవి సరిగా క్లీన్ కూడా కావండి అవి నల్లగా అయిపోతాయి కాబట్టి అటువంటి వాటిలో దీపాలని వెలిగించరు కాబట్టి నల్లబడిపోయిన ప్రమిదల్లో వాటిని ఇప్పుడు మనం ఇప్పుడే తొందరగా క్లీన్ చేసేస్తున్నాం అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోయి కొత్త ప్రమిదల్లో మనకి రెడీ అవుతాయండి ఇప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ముందుగా మనం దీపావళికి వాడిన ప్రమిదలన్నీ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత చూసారు కదా ఇవన్నిట్లో మనం ఒత్తులు ఆయిల్ అనేది ఉంటుంది కదా అవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి కొంచెం నూనె అయితే ఉండిపోతుంది కదండి అలాగే ఒత్తులు కూడా ఉంటాయి కదా ఒత్తులు అన్నీ తీసేసి తర్వాత ఆయిల్ని కూడా మనం ఏదన్నా వేస్ట్ క్లాత్తో కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్తో కానీ తీసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అప్పుడు ఆయిల్ ఉంటే కనుక మన వాటర్లో వేస్తే ఇంకా ఆయిల్ అంతా బాగా జిడ్ అయిపోయి వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నామంటే వాటిని క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని నేను టిష్యూతో తుడుస్తానండి మేమైతే చాలా ప్రమిదలు పెట్టామండి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇంటి చుట్టూ దీపావళి వచ్చిందంటే ఎక్కువ దీపాలు పెట్టుకుంటే చాలా కళగా ఉంటుంది అలాగే మనకి చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మా పిల్లలైతే మొత్తం ఇల్లంతా దీపాలతో అలంకరించేస్తూ ఉంటారు ఇవన్నీ నేను క్లీన్ చేసేద్దాం ఇప్పుడు టిష్యూ పేపర్ తోటి ముందుగా వీటిని ఆయిల్ అనేది తీసేద్దామండి టిష్యూ అయితే చాలా త్వరగా మనకి ఆయిల్ పీల్చేసుకుంటుంది కాబట్టి టిష్యూతో తుడుస్తున్నాను వేస్ట్ క్లాత్ అయినా ఓకే ఇలా తుడిచేసుకుని ప్రమిదలన్నింటిని ఒకసారి క్లీన్ చేసేసుకుందాం ఇలా అన్నిటిని ఒత్తులు తీసి ఆయిల్ తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేడి నీటితో క్లీన్ చేద్దామండి వేడి నీళ్ళు అయితే చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతాయి అలాగే మనకి చల్లటి నీళ్ళు అయితే కనుక ఆయిల్ అనేది అలా స్ప్రెడ్ అయిపోయి మనకి ఎక్కువ టైం తీసేసుకుంటుందండి ఎన్నిసార్లు కడిగినా చల్లటి నీళ్ళతో కడిగామంటే ఆయిల్ జిడ్డు వస్తూనే ఉంటుంది అదే వేడి నీళ్ళల్లో మరిగి కొంచెం మరిగిపెట్టిన నీళ్ళల్లో అయితే కనుక చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది దీనిలో ఒక స్పూన్ సర్ఫ్ వేస్తున్నాను నేను బాగా మరిగిన నీళ్ళు అండి ఒక స్పూన్ సర్ఫ్ వేస్తున్నాను నేను అలాగే ఒక 2 స్పూన్లు వంట సోడా వేస్తున్నాను వంట సోడా కూడా మురికిని చాలా బాగా తినేస్తుంది కాబట్టి చాలా బాగా క్లీన్ అయిపోతాయి మనకి అలాగే మనకి బట్టల సోడా అయినా వాడుకోవచ్చు బట్టలకి కొంతమంది సోడా వాడుతూ ఉంటారు కదా బట్టల సోడా అనేది వేరుగా ఉంటుంది కదా ఆ సోడా వేసుకున్నా కూడా చాలా క్లీన్ అయిపోతుంది నేను వంట సోడా వేశాను నేను ఒకసారి కర్రతో కలిపేసుకుందామండి ఎందుకంటే నీళ్ళు చాలా వేడి జాగ్రత్తగా వేసేసుకుని ఒక 1 అవర్ 1 అవర్ 2 అవర్స్ అలా వదిలేసుకున్నామంటే కనుక మురికంతా తినేస్తుంది మనకి తర్వాత క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఒకసారి కర్రతోటి ఇలా కలిపేసుకున్నామంటే అన్ని కలిసిపోయి బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఒక 2 అవర్స్ తర్వాత నేను తీస్తున్నానండి వీటిని చూసారా వాటర్ ఎలా మారిపోయినాయి కదా ఆ జిడ్డంతా తినేసిందండి ఇలా ప్రమిదని ఇలా పట్టుకుంటే ఇలా టచ్ చేస్తే జిడ్డు అనేది ఏమీ లేదు దానిలో మనకి ఇంకా ఎక్కడైనా ఏమన్నా కొంచెం జిడ్డుగా అనిపిస్తే కనుక ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇలా తోమేసుకున్నామంటే మిగతాదంతా వదిలిపోతుంది ఏమీ మనం తోమాల్సింది కూడా ఏమి ఉండదండి వచ్చేది ఏమి ఉండదు చాలా నీట్గా వదిలిపోతుంది ఆయిల్ జిడ్డు అంతా వదిలిపోతుంది ఆ నల్లగా ఉన్నది మాత్రం అది ప్రమిద కాలుతుంది కాబట్టి ఆ కలర్ వస్తుంది కాబట్టి అది అయితే పోదు కానీ జిడ్డు మాత్రం పోతుందండి తర్వాత మనం పెయింట్ చేసుకోవచ్చు ఆ నలుపు మనకి ఇష్టం లేకపోతే పెయింట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి వాడేసుకోవచ్చు తర్వాత వాటర్ అంతా తీసేసి మళ్ళీ మంచి నీటితోటి ఒక 2-3 టైమ్స్ మనం క్లీన్ చేసేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టుకున్నామంటే క్లీన్ అయిపోతాయండి ఇలా వీటిని తీసి మళ్ళీ మంచి నీటిలో వేసేసి క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకుందాం
ఇలా ఒక పేపర్ వేసుకుని ఎండలో ఆరబెట్టేసుకున్నామంటే నీట్గా అయిపోతాయండి ప్రమిదలు అనేవి. చూసారు కదా కొత్త ప్రమిదల్లానే ఉన్నాయి కదా, మనకి వెనక వైపు నుంచి చూస్తే కొత్తగానే ఉన్నాయి. ఇద్దరు వైపు ఒత్తు అంటుకున్న చోట కొంచెం నల్లగా ఉంటుంది కాబట్టి మిగతాదంతా నీట్గా మన కొత్త ప్రమిదల్లా రెడీ అయిపోతాయి. ఆరిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో, చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. వీటిని తీసుకుని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి రెడీ అయిపోతాయండి. చూసారు కదండి ఎంత నీట్గా రెడీ అయిపోయినాయి కదా. కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.